ధన్యవాదాలు అధ్యక్ష మీరు చెప్పినటువంటి మాట మేము తప్పకుండా పాటిస్తాం కానీ పద్దులలో అన్నింటికన్నా కూడా అత్యధిక ప్రాధాన్యత ఉన్నటువంటి పద్దు సాంఘిక సంక్షేమం గురించి కాబట్టి దీని పట్ల మీ మీ పారదర్శకతగా ఉండాలని మనస్పూర్వకంగా కోరుకుంటున్నాను అధ్యక్ష ఇది ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇక్కడ సాంఘిక సంక్షేమం గురించి మాట్లాడుకోవడం అంటే నా గురించి నేను మాట్లాడుకున్నట్టుగా నేను గర్వపడుతూ ఉన్నాను అధ్యక్ష ఎందుకనంటే దేశ ప్రయోజనం పట్ల నిబద్ధత కలిగి ఉండేటటువంటి ప్రభుత్వం మనకు కావాలి మన బానిసత్వ వేర్లను శాఖలను కూకటి వేర్లతో పెకిలించి వేయడంలో ఎదురయ్యే ఆటంకాలను ఎదిరించి ముందుకు సాగే సమర్థత కలిగినటువంటి నాయకుడు కలిగిన ప్రభుత్వం మనకు కావాలి అని పంతొమ్మిది వందల బాబా బాబాసాహ్ అంబేడ్కర్ చెప్పిండు అధ్యక్ష అలాగే సమాజంలో వెనుకబడినటువంటి వర్గాలను వెనుకనే ఉండిపోతే అభివృద్ధి అనే మాటకు అర్థమే లేదు చట్టబద్ధత అంతకన్నా లేదు ఇది నా దృఢమైన విశ్వాసం అని ఈనాడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అన్నారు అధ్యక్ష అందుకే అంబేద్కర్ ఊహించినటువంటి సమర్థత నిబద్ధత కలిగినటువంటి నాయకుడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కాబట్టే ఇవాళ వారి పాలనలో దేశమంతా కూడా ముఖ్యమంత్రి గారి పాలనలో ఇవాళ తెలంగాణ రాష్ట్రం దేశమంతా దళితుల పట్ల సంక్షోభంలో ఉంటే మన ముఖ్యమంత్రి పాలనలో దళితులంతా సంక్షేమంలో ఉన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు గుర్తు చేస్తున్నాను అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష గతంలో నా చిన్నప్పటి నుంచి నాకు ఇప్పుడు ఒక యాభై సంవత్సరాలు పడ్డాయి అధ్యక్ష యాభై సంవత్సరాలు అంటే నేను మూడేళ్ళు ఉన్నప్పుడే కొంచెం చిన్న చిన్న బుద్ధి కూడా వచ్చింది అధ్యక్ష నాకు మా తాతను చూసిన మా అయ్యను చూసిన మా వాడలను చూసిన అధ్యక్ష అంత మందిని చూసినాం అప్పుడు అనేకమైనటువంటి ప్రభుత్వాలు కూడా ఉన్నాయి చాలామంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గతంలో ఉన్నా కూడా దళితులకు మేము ఇది చేసినాం దళితులకు మేము అది చేసినాం అని చెప్పేసి దళిత వాడల పంట వచ్చి దళితుల వాడలకి వచ్చి దళితుల పట్ల దళితుల ఎంటికలకు మేము బఠానీలు వంచినము వాళ్లకు పాత వాళ్ళు పుచ్చిపోయినటువంటి వాటి పాత ఇనుప సామాన్లు కొన్నాం వారు పాలిపోయినటువంటి ప్లాస్టిక్ బిందెలకు ఉల్లిగడ్డలు ఇచ్చినము అని వాడల పంట తిరుక్కుంటా ఓరు అబ్బయో ఓరు అన్నయో అని మిఠాయి తినిపించినటువంటి సందర్భాలను కూడా గత ప్రభుత్వాలను మనం చూసినాము అధ్యక్ష ఇవాళ ఎన్నికలప్పుడు ఇవాళ ఆ పరిస్థితులు మొన్ననే ఈ దేశానికి స్వతంత్రం వచ్చి డెబ్బై సంవత్సరాల వజ్రోత్సవ సభలను కూడా మనం జరుపుకున్నాము అధ్యక్ష ఇప్పటికీ కూడా ఎక్కడ వేసిన గొంగడి అక్కడనే కనబడుతూ ఉంటుంది అధ్యక్ష ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కొంత మార్పు మనం చూస్తున్నాం అధ్యక్ష అంతకన్నా వారి బతుకుల్లో దరిద్రం ఎక్కడ ఉంది అనంటే దళితవాడలను వాళ్ళు అధ్యక్ష అంటరానితనం ఎక్కడ ఉందనంటే దళితుల వైపు వేలిపోయేటి అధ్యక్ష ఇక్కడ ఏ పల్లెకి వెళ్ళినా కూడా అందుకే ఈ దేశంలో దళితులు గిరిజనులు ఈ భారతదేశ జనాభా నూట ముప్పై కోట్లయితే నలభై కోట్ల మంది కలిగినటువంటి జనాభా దళితులు గిరిజనులు అధ్యక్ష మన తెలంగాణ రాష్ట్రంలోనే సుమారుగా ఒక యాభై ఐదు లక్షల వరకు మనకు దళితులు ఉంటారు అధ్యక్ష దేశాన్ని మరి సంఖ్యాబలం ఉంటేనే సరిపోదు దేశానికి కానీ జాతికి కానీ సంఖ్యాబలం ఒకటే సరిపోదు ఆ జాతి విద్యావంతులై ఆత్మ గౌరవంతో జీవించినప్పుడే ఆ జాతి బాగుపడుతుంది కాబట్టి ఆ జాతిని బాగు చేయాలని అంటే ఊరికి దూరంగా ఊరికి ఆమడ దూరంలో విసిరేబడ్డటువంటి జాతులు ఊర్లోకి రావాలంటే కత్తులు కటారులతో కాదు వాళ్ళు జ్ఞానంతో రావాలి అక్షర జ్ఞానంతో రావాలి అని చెప్పేసేసి దళితుల విద్య పట్ల విప్లవాన్ని సృష్టించినటువంటి మహానేత మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అధ్యక్ష అందుకే అధ్యక్ష ఇవాళ రెసిడెన్షియల్ పాఠశాలల అధ్యక్ష నేను ముందుగా బాబాసాబర్ అంబేద్కర్ చెప్తా ఉంటాడు దళితులు అభివృద్ధిలోకి రావాలంటే వాళ్ళు విద్యాపరంగా ఎదిగితే ఆర్థికంగా ఎదుగుతారని చెప్పేసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టుగా వాళ్ళని విద్యా కోణంలో నుంచి తీసుకురావాలన్నటువంటి ఆలోచన చేసినటువంటి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గతంలో రెసిడెన్షియల్ ఎట్లా ఉండడో మీకు తెలుసు అధ్యక్ష ఒకటో రెండో మూడో ఉంటే ఎక్కువ కనబడేటివి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలోనే ఈ సువిశాల భారతదేశంలో ఎక్కడ కూడా ఈ దేశాన్ని పాలిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి సొంత గుజరాత్ రాష్ట్రంలో కూడా లేనటువంటి తెలంగాణ రాష్ట్రంలో రెండు వందల అరవై ఎనిమిది రెసిడెన్షియల్ పాఠశాలను మనం ఇక్కడ నెలకొల్పుకున్నటువంటి విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి అధ్యక్ష అంటే దళితులకు మరి రెసిడెన్షియల్ పాఠశాలలు అంటే ఏదో పేరుకు పెట్టినవి కాదు అధ్యక్ష నా నియోజకవర్గం మానకొండూరు నియోజకవర్గంలో ఆరు మండలాలు ఉంటే మాకు ఐదు రెసిడెన్షియల్ పాఠశాలలు ఉన్నాయి అధ్యక్ష అప్పుడప్పుడు మీరు కూడా వేస్తూ ఉంటారు అధ్యక్ష పిలిస్తే పోతూ ఉంటాం పిల్లల దగ్గరికి నేను కూడా మొన్న ఇల్లంతకుంట మండలంలో ఓ రెసిడెన్షియల్ పాఠశాలకు వెళ్ళిన అధ్యక్ష నిజంగా అధ్యక్ష నా కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి నాకు ఏడిపొచ్చింది అధ్యక్ష నాకు ఆ పిల్లలను చూస్తూ ఉంటే రెసిడెన్షియల్ పాఠశాలలు అంటే ఇట్లా కూడా ఉంటాయని చెప్పేసి ఎందుకంటే పోరాయలకు బట్టలు కూడా ఉండేవి కావు చదువుకునే పోరాయాలకు కాళ్ళకు చెప్పులు కూడా ఉండేవి కావు ఆ స్కూల్లో పోగానే బ్యాండ్ని తీసుకొచ్చి మా రెసిడెన్షియల్ పిల్లలు నాకు కొట్టుకుంటూ ఆ కాళ్ళకు బూట్లు వేసుకున్నారు టక్ వేసుకున్నారు టై కట్టుకొని మా పుల్లగాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉంటే ఓ మా మల్లే కొడుకు మా పోసే కొడుకు మా రాజే కొడుకు అవాయూ బాబాయ్ అని వచ్చిండు అధ్యక్ష ఆ పిల్లలు మాట్లాడుతూ ఉంటే పాలు పొంగుతున్నట్టుగా అనిపించింది అధ్యక్ష అవ గది అధ్యక్ష రెసిడెన్షియల్ పాఠశాలల యొక్క సృష్టి వల్ల తెలంగాణ రాష్ట్రంలో గట్లుంది అధ్యక్ష అధ్యక్ష గక్కడనే ఉన్నామా ఇలా రెసిడెన్షియల్ పాఠశాలలు పిల్లలు ఎట్లా తయారైరో మీ అందరికి తెలుసు గతంలో మీరు చిన్నతనంలో కూడా రేడియోలో పాటలిందు అధ్యక్ష చెట్టు లెక్క గలవా నరహరి పిట్ట లెక్క గలవా చెట్టు లెక్క గలవా గుట్ట లెక్క గలవా చెట్టు మీద చిటారి కొమ్మని తెచ్చు తీయగలవా చిటారి కుమ్మ గురించి ఆలోచించింది తప్ప చదువుకున్న రెసిడెన్షియల్ మా పాఠశాలల పిల్లలు ఎవరెస్ట్ శిఖరాన్ని ఎత్తి ఎవరెస్ట్ శిఖరాన్ని కాళ్ళ కింద తొక్కేటట్టు చేసిన మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అధ్యక్ష ఈ గిది అధ్యక్ష తెలంగాణలో ఉన్నటువంటి రెసిడెన్షియల్ పాఠశాలల యొక్క చదువు వాళ్ళ పిల్లల ఎదుగుదల అనేది ఎట్లా ఉన్నదానికి ఉదాహరణగా నేను మీకు చెప్పిన అధ్యక్ష ఆ ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కిపట్టినటువంటి గిరిజన బిడ్డ కూడా మీ జిల్లా అధ్యక్ష ఇలా గక్కడికే మనం ఆగిపోలేదు అధ్యక్ష ఒక రెసిడెన్షియల్ కొంతమంది అంటురా అధ్యక్ష రెసిడెన్షియల్ పాఠశాలలు పెట్టగానే అయిపోయిందా ఇక గా పిల్లలు అందరు అక్కడే చదువుతురా మరి సంక్షేమ హాస్టల్ సంగతి ఏంది అని కూడా కొంతమంది మాట్లాడతారు అధ్యక్ష నేను మాట్లాడిన తర్వాత కూడా రెసిడెన్షియల్ పాఠశాలలతో పాటుగా సంక్షేమ హాస్టల్లో కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టినటువంటి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి గురించి నేను చెప్పాలి అధ్యక్ష ఎందుకంటే నేను హాస్టల్లో చదువుకున్న చిన్నప్పుడు మా సుమన్ కూడా హాస్టల్లో చదువుకున్నాడు అధ్యక్ష నేను సిద్ధిపేట సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో ఉంది అధ్యక్ష మూడో తరతిలో బువ్వ దిందామంటే దొడ్డు బువ్వ కిచుడు వెడుదురు పచ్చి పులుసు ఓత్తురు అవి తింటే చేతిలోకి పుండ్లు పెదులు వలిగిపోయేటివి తినడానికి ఒక గిన్నె పరుసుకోవడానికి ఒక చెద్దరు కప్పుకోవడానికి ఒక చెద్దరు ఇరిగిపోయిన కిటికీలు పాయకాన పోతే డబ్బ పెట్టుకొని చెట్ల కాడకు మా అధ్యక్ష బోరింగ్ కొట్టి కొట్టి బోరింగ్ చెడిపోతే ఆ రోజు ఈ స్కూల్ కూడా బంద్ అయ్యారు అధ్యక్ష ఇలా అట్లాంటి పరిస్థితి నుంచి సంక్షేమ హాస్టళ్లలో మా పిల్లలు దొడ్డు బియ్యం తినొద్దు సంక్షేమ హాస్టళ్లలో కూడా రెసిడెన్షియల్ పాఠశాలలో చదువుకునే విద్యార్థులు లాగానే ఇలా సన్న పెట్టి వాళ్ళకు కూడా ఇలా మేనిఫెస్టోలో కూడా వారానికి గుడ్లు పెట్టి వాళ్ళకు కూడా చికెన్ మటన్ పెట్టుకొని అద్భుతమైనటువంటి ఇంగ్లీషు చదువు చెప్పించే అవకాశాన్ని కూడా ఇలా సంక్షేమ హాస్టల్ ద్వారా మనం పొందుతున్నాం అధ్యక్ష అధ్యక్ష ఒకటి వినాలి అధ్యక్ష ఇది అధ్యక్ష ఇలా మా పిల్లల అధ్యక్ష నిజంగా అధ్యక్ష ముఖ్యమంత్రి గారికి నేను నమస్తే పెడుతున్నా అధ్యక్ష ఎందుకంటే గతంలో మనం చూసినాం అధ్యక్ష ఇలా మా పిల్లలు తెలంగాణలో ఉన్నటువంటి దళిత పిల్లల అధ్యక్ష రెసిడెన్షియల్ పాఠశాలలు సంక్షేమ హాస్టళ్లతో పాఠశాల హాస్టళ్లతో పాటుగా ఇలా విదేశాలకు వెళ్ళే విద్యార్థులను అధ్యక్ష ఈ విషయం తప్పకుండా మనం గుర్తు చేసుకోవాలి అధ్యక్ష మా బాబాసాహెబ్ అంబేద్కర్ అంత పెద్ద చదువులు చదివి ఈ భారతదేశంలో నేను బయటకెళ్ళి చదువు రా చదువుకొని రావాలి ఇంకా నేను విదేశాల్లో చదువుకొని ఆ విజ్ఞానాన్ని భారతదేశానికి తీసుకొస్తా అని చెప్పేసి అందరు ఎక్కరా అని గడపలేదు అధ్యక్ష మొక్కని మనిషి లేడు అధ్యక్ష ఇంత పెద్ద చదువుకున్నటువంటి బాబాసాహర్ అంబేడ్కర్ ఈ దేశంలో తిరుగుతూ ఉంటే ఒక్కరు కూడా సహాయం చేయకపోగా బరోడ రాజు సహాయంతో ఇలా బయట చదువుకొని వచ్చి మళ్ళీ అదే కొలువుల కండిషన్ అంబేద్కర్ను అక్కడ చదువుకుంటే నీ చదువు మళ్ళీ వచ్చి నా కొలువులో నువ్వు ఉద్యోగం చేస్తాను నాకు రాసి మాత్రమే నీకు పైసలు ఇత్తా అని చెప్పేసి ఆ రోజు అంబేద్కర్ని విదేశాలకు పంపించింది కానీ ఈనాడు మన అంబేద్కర్ కేసీఆర్ గారు మా పిల్లలను గాలిమోట ఎక్కిస్తున్నాడు అధ్యక్ష నిజంగా అధ్యక్ష మనం చూసి నేను నేను చిన్నతనం చూసిన అధ్యక్ష గాలి మోటార్ మీదికే పోతా ఉంటే కింద నీడ పట్టుకొని ఉరుకుతుంటే ఓ గాలి మోటార్ గాలి మోటార్ అని నీడబట్ట నీడకుండా మా అధ్యక్ష ఇలా అట్లాంటి మా పిల్లలు ఇలా విమానం ఎక్కి ఇరవై లక్షల రూపాయలు ఇవార టిక్కెట్ వేసి పోతా ఉంటే హబ్బా ధన్యవాదాలు అధ్యక్ష గిది అధ్యక్ష మా ముఖ్యమంత్రి గారు కూడా మా పిల్లలు విదేశాలలో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో మా పటేళ్ల పిల్లలు మా దొరల పిల్లలు చదివే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో కూడా మా దళిత మల్లె కొడుకు కూడా చదవాలన్నటువంటి ఆలోచన చేసిండు పటేల కొడుకు ఎక్కడ చదివిండు అమెరికాలో నా పాలేరు మల్లె కొడుకు కూడా గాడ చదవాలన్నటువంటి ఆలోచన చేసుకొని చదివి ఎక్కడన్నా వెళ్ళు లండన్ వెళ్తావా న్యూజిలాండ్ వెళ్తావా ఆస్ట్రేలియా పోతావా అమెరికా పోతావా రష్యా పోతావా ప్రపంచంలో ఉన్న దేశాలకి ఎక్కడికన్నా వెళ్ళి చదువుకో అక్కడే గొప్పగా బతకమని చెప్పింది తప్ప మళ్ళీ నా కొలువు చేయాలని చెప్పేసి మా ముఖ్యమంత్రి ఆలోచించలేదు అధ్యక్ష ఈ ఇది మా ముఖ్యమంత్రి గారి ఆలోచన అధ్యక్ష ఇలా గిరి మా ముఖ్యమంత్రి గారు ఆలోచన అధ్యక్ష ఇక్కడనే మనం ఆగిపోలేదు అధ్యక్ష మసుమన్ గుర్తు చేస్తా ఉన్నాడు అన్నా మనం సంక్షేమం కాడ ఆగలేదు హాస్టల్ కాడ ఆగలేదు విదేశీ విద్య కాడనే ఆగలేదు ఇక్కడ చదువుకున్నటువంటి ఈ దేశంలో కొలువు చేయాల్సినటువంటి పిల్లలకు కూడా గొప్పగా చదువుకునేటట్టు స్టడీ సర్కిల్ అని పెట్టాలన్నటువంటి ఆలోచన చేసుకొని ఇలా ఒక్క స్టడీ సర్కిల్ ఉండే అధ్యక్ష ఇక్కడ ఆ ఒక్క స్టడీ స్టడీ సర్కిల్ ఎట్లుండదో మీకు తెలుస్తామై కేంద్రంలో ఎవడన్నా తెలంగాణకి అందులో సీట్ వచ్చినా అధ్యక్ష ఓ దానికి పెద్ద ఫైరో ఇక దాని కథలు వేరుంటాయి పాప మా పోరగాళ్ళు చూసిన తప్ప చదువుకున్న పాపన ఓలేదు అధ్యక్ష ఒక్కటే ఉండే ఇలా మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పది స్టడీ సర్కిల్ని ఏర్పాటు చేసుకొని ఇలా మా పిల్లగాళ్ళ అధ్యక్ష గ్రూప్ వన్ రిజర్వేషన్ కాదు అధ్యక్ష మా పోరగాళ్ళు చదువుతున్నది మొత్తం ఓపెన్ కేటగిరీ రిజర్వేషన్ ఇలా ఈ లో కేటగిరీ పోయింది మొత్తం ఓపెన్ కేటగిరీలో మా దళిత పిల్లలందరూ గ్రూప్ వన్ ఆఫీసర్లు అయితూ ఉన్నారు ఐపీఎస్లో ఇస్తూ ఉన్నారు ఐఏఎస్లో అయితూ ఉన్నారు మీరు గతంలో మీరు చూసిన అధ్యక్ష ఎవరన్నా దళిత పుల్లగా డాక్టర్ అంటే మామూలు కథ కాదు ఫలాని రాజయ్య కొడుకు డాక్టర్ అంటే మేము పోయి చూసొచ్చాడు ఎట్లున్నాడు ఎట్లున్నాడు అబ్బా డాక్టర్ ఎట్లుంటాడు అని ఎక్కడన్నా ఒక పిల్లగాడు డాక్టర్ చదివితే చూసి వచ్చాడు అధ్యక్ష ఇవాళ తెలంగాణలో జిల్లాకొక్క మెడికల్ కాలేజీ పెట్టిన తర్వాత మా దళిత పిల్లలు ఇంటికి ఒక డాక్టర్ అండి అధ్యక్ష ఇంటికి ఒక పిల్లగాడు డాక్టర్ చదువులు చదువుతా ఉన్నాడు ఇంటికి ఒక పిల్లగాడు ఇంజనీరింగ్ చదువుతా ఉన్నాడు ఇంటికి ఒక పిల్లగాడు ఐఐటి కాలేజీలో చేయినటువంటి సందర్భం మనకు కనబడుతుంది అధ్యక్ష దళిత విజ్ఞాన కేంద్రాలు కావచ్చు ఇలా మా కేటీఆర్ అనే చెప్పినట్టు పారిశ్రామిక రంగంలో కూడా దళితులను అత్యున్నతమైనటువంటి అభివృద్ధిలోకి తీసుకురావాలన్నటువంటి ఆలోచన చేసుకొని వాళ్ళకు రాయితీలు ఇచ్చి డిక్కి సంస్థ ద్వారా వాళ్లకు రాయితీలు ఇస్తూ ఉన్నాం అలాగే మన టీస్ పారిశ్రామిక రంగంలో మౌలిక వసతులు కల్పించినటువంటి సందర్భాన్ని ఈ సందర్భంగా నేను మీకు గుర్తు చేస్తున్నాను అధ్యక్ష ఒకవైపు పారిశ్రామిక రంగం ఒకవైపు విద్యారంగము ఇంకొక వైపు సాంకేతిక రంగాలను చేసుకుంటూనే దళితులను కూడా వ్యవసాయ రంగంలో అభివృద్ధిలోకి తీసుకురావాలన్నటువంటి ఆలోచన చేసినటువంటి సందర్భం కూడా గతంలో ఎవరికి రాలేదు అధ్యక్ష ఏదో పరం పోగు భూములు ఈనాం భూములు గుట్టల భూములు పడవడ భూములు రాసిచ్చి మేం మంచినాం మేం మంచినం మేము దళిత జనోద్ధారకులము మాకు ఓట్లే అని చెప్పేసి ఆలోచించిన వాళ్ళు కూడా ఉన్నారు అధ్యక్ష కానీ అవి దున్నుకున్న పాపన ఓలేదు వాళ్ళు వ్యవసాయం చేసుకున్న పాపన ఓలేదు ఆ భూమి ఎడో ఉంటుందో కొన్ని కూడా తెలియదు కానీ మా ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత వందకు వంద శాతం దళితులను వ్యవసాయ రంగంలో వాళ్ళను తీసుకురావాలన్నటువంటి ఆలోచన చూసి మొదటిసారి దళితులకు మూడెకరాల భూమి పట్ల చిత్తశుద్ధితో మేము పనిచేసినాం అధ్యక్ష నా నియోజకవర్గం మానకొండూరులో పన్నెండు వందల యాభై ఎకరాలను దళితులకు పంచిపెట్టడంతో పాటుగా వాళ్ళకు హండ్రెడ్ పర్సెంట్ సబ్సిడీ ద్వారా పెట్టుబడి ద్వారా బోర్లు లేపించి వాళ్ళ వ్యవసాయ రంగానికి తీసుకొచ్చిన విషయాన్ని గుర్తు చేస్తున్నాను అధ్యక్ష ఎందుకనంటే అధ్యక్ష మన అందరికి తెలుసు ఇలా మనం అందరం చాలా మంది మాట్లాడుకుంటూ ఉంటాం కొంతమంది మాట్లాడుతుంది పెట్టుబడి ఎవరికిత్తుం ఎవరికిత్తుం అని మాకిత్తుండా మా దళితులకు నీకు పెట్టుబడితో ఉపయోగం లేకపోవచ్చు కానీ నా తండ్రి ఉన్న గుంటెడు జాగ ఎగరం జాగం దున్నుకోవడానికి పెట్టుబడి లేక నా తల్లి దాడలు కుదో పెట్టుకొని తీసుకొచ్చినటువంటి రోజులను కూడా నేను కల్లారో చూసిన అధ్యక్ష విత్తనాల కోసం పైసలు లేకపోయేటివి ఎరువుల కోసం పైసలు లేకపోయేటివి భూములను కూద పెట్టుకొని మేము పెట్టుబడి తీసుకున్నాం అధ్యక్ష ఇలా నాకు అవసరం లేకుండా పోయింది అధ్యక్ష ముందుగానే ఎకరానికి ఐదు వేల రూపాయలు పెట్టుబడి నా అయ్యే కొత్త ఉన్నది నేను పైసలు ఏ బిడ్డ నాకే వచ్చినారా బిడ్డ నిన్ననే పడ్డా పైసలు నీకేమైనా కావాలి నాసేప్పుడు నాకు మూడు వేలు అడిచిన ఇంకా రెండు వేలు నా దగ్గరే ఉన్నట్టు మా నాయన ఇవాళ పెట్టుబడి వస్తుంది కదా దళితులకు ఇలా మనం చూస్తూ ఉన్నాం అధ్యక్ష నా దళితన్నలు నేను వంద శాతం చెప్తున్నా అధ్యక్ష డబ్బున్నోలకు డబ్బు ఐదు లక్షల బీమా ఎంతవరకు ఉపయోగపడుతున్నారో నాకు తెలియదు అధ్యక్ష కానీ నా అన్నలు చచ్చిపోయినప్పుడు ఆ వాడలకు ఒక ఎమ్మెల్యేగా పోయినప్పుడు చచ్చిపోయినటువంటి పిల్లలను తీసుకొచ్చి కాళ్ళ మీద పడేసి అన్నా ఎట్లా బతకాలనే ఈ దేవునింట్లో పీనిగిల్లా ఆయనను తీసుకుపోయిండు నన్ను కింద పెట్టిండు ఈ పిల్లలతో నేను ఎట్లా బతకాలన్నా నన్ను తీసుకుపోయి ఆయనను బతికించు అని చెప్పేసి కాళ్ళ మీద పడి ఏడుస్తున్నప్పుడు కన్నీ లాగలేదు అధ్యక్ష ఇస్తాం అధ్యక్ష ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు జేబుల చేయిబెట్టి ఐదో పది ఇస్తాం కానీ ఇలా అట్లాంటి వాళ్లకు ఐదు లక్షల రూపాయలు ప్రభుత్వం బీమా చేసిన దళిత అందజేయడం అని అంటే ఇది ఒక గొప్ప వరంగా నేను భావించుకుంటున్నాను అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష ఇలా మనం చాలా విషయాలను కూడా మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది అధ్యక్ష ఎందుకనంటే ఇలా మనము ముఖ్యంగా నేను ఒక చిన్న విషయాన్ని గుర్తు చేస్తా అధ్యక్ష మీకు మనం చిన్నప్పుడు మీరు కూడా ఆ విద్యార్థి దేశంలో ఉన్నప్పుడు చాలా వేదికల మీద ఉంటారు భారతదేశం భాగ్యసీమరా పాడి పంటలకు కొదవలేదురా బంగారు పంటల భూములు ఉన్నవి సావు ఎరుగని జీవనదులురా సకల సంపదలు గల్ల దేశమున దరిద్రం ఎట్లుందో నాయన మూడు కాలాలు ఆరు ఋతులు సువిశాలమైనటువంటి భారతదేశంలో అత్యంత వ్యవసాయ రంగానికి డెబ్బై శాతం భూమి కలిగినటువంటి భారతదేశంలో తిండి కోసము అల్లాడిపోయినటువంటి దరిద్రం ఎట్లా ఉంది అన్నటువంటి ఆలోచన చేసి ఆ దరిద్రం పోవాలని అంటే ఇలా దేశానికి నిట్టాడు గుంజలాగా ఆర్థిక వ్యవస్థకు పరిపూర్ణగా నిట్టాడు గుంజలాగా పనిచేసే దళితులు అభివృద్ధిలోకి తీసుకురావాలన్నటువంటి ఆలోచన చేసుకొని ఇలా దళిత బంధు మా బంధువు అధ్యక్ష దళిత అంటే దళిత బంధు కాదు అధ్యక్ష మా ఆత్మ బంధువు అధ్యక్ష పది లక్షల రూపాయలు చూస్తామా అధ్యక్ష ఎన్నడన్నా లక్ష రూపాయలు ఎన్నడన్నా మా కళ్ళలో చూసినమా అధ్యక్ష మేము ఇవాళ దళిత బంధువు లాంటి పది లక్షల రూపాయలు పథకాన్ని పెట్టిరు నాకు ఎంత విచిత్రం అనిపిస్తుంది అంటే ఎవడన్నా మంచికుంటే ఓరు లేనోడు ఉంటాడు దళితుడు ఎవడన్నా అంగి అంగిదోడుకుంటే చూడని వాళ్ళు ఉంటాడు మేము ఆ వత్త ఆయా పది లక్షలు అన్నాడు ఇప్పుడు వచ్చినాయి కదా ఇప్పుడు చెప్పు పది లక్షలు వచ్చినాయి కదా ఇప్పుడు చెప్పు అని చెప్తున్నాను నేను చాలామంది మాట్లాడుకుంటా ఉన్నారు ఏం చేస్తారా ఎంత అవమానము అధ్యక్ష ఏడుపు వస్తుంది అధ్యక్ష ఒకవైపు రూపాయి దొరకనటువంటి పరిస్థితుల్లో పది లక్షల రూపాయలు మాకు ఇస్తే వీళ్ళు తాగుతారు వీళ్ళు తందనాలు ఆడతారు వీళ్ళకి నడుపత్ తాదే అంటారు మీకు పియ్యనం శాతకాలే వాళ్ళని విమర్శిస్తారు మమ్మల్ని అవమానిస్తారా అధ్యక్ష ఇలా దళిత బంధు పథకం వస్తే నేను హుజరాబాద్ వెళ్ళిన అధ్యక్ష నా దగ్గర కూడా వంద మందికి నేను ఇద్దానని నేను ఇచ్చిన అధ్యక్ష మా ఊర్లో ఉన్నటువంటి ఓ బంజేరుపల్లి మల్లయ్యకు ట్రాక్టర్ ఇచ్చిన మా ఊర్లో ఉన్నటువంటి ఒక మల్లారెడ్డి ట్రాక్టర్ తీసుకుని ఆయన దగ్గర పాలేరుగా ఉన్నటువంటి నా మల్లయ్య పటేలు పటేల్ వెనక దున్నుతా ఉంటే నా మాలయ్య మల్లయ ట్రాక్టర్ వేసుకొని ముందు దున్నతా ఉన్నాడు అధ్యక్ష ఇది అధ్యక్ష సామాజికమైనటువంటి విప్లవము ఇది అధ్యక్ష మనకు కావాల్సినటువంటి కార్లలో తిరుగుతున్న ఆవాళ్ళు ఎక్కించుకొని బ్రహ్మాండంగా బండ్లు కొనుక్కుంటా ఉన్నారు వ్యవసాయం చేసుకుంటా ఉన్నారు కోళ్ళఫారంలు పెట్టుకుంటా ఉన్నారు ఒక్కటి కాదు పెట్రోల్ బంకులు మా రామన్న మొన్న పెట్రోల్ బంక్ ఇప్పించినాడు మొన్న ఒక హోటల్ గురించి అన్న వెళ్ళినప్పుడు రామన్న సిర్సులలో ఒక దేవమ్మ అనేది అన్న వాళ్ళ దగ్గర వాళ్ళ హోటల్లో అన్న తినొచ్చుండు టిఫిన్ చేసి వచ్చిండు రామన్న చూడండి రోజుకు ఐదు వేలు చంపాయిస్తుందట వీళ్ళకి మాకు మాకు బతుకులు బతకడం మాకు చేత కదా మాకు ఉపాయం లేదా ఇలా పది లక్షల రూపాయలు కూడా మీ అందరికీ తెలుసు అధ్యక్ష ఎవరన్నా ఇతర అధ్యక్ష గతంలో యాభై వేలు కావాలంటే అంజమాన్ బ్యాంకులలో పోతే ఏం పెడతావు నువ్వేం పెడతావు మళ్ళీ అని అడిగేవాళ్ళు అధ్యక్ష నా దగ్గర ఏమున్నదిరా నేనే ఉన్నా ఉంటే నీ దగ్గరికి ఎందుకు అత్త నేను ఏం పెడతావో చెప్పు కుదబెడతావా అని చెప్పేటోళ్ళు అధ్యక్ష ఏం కుదబెడతారు అధ్యక్ష తిరిగి 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 చెప్పులు అరిగిపోయేవి నీ అక వీంతో కాదని చెప్పేసి అంజమాని బ్యాంకులలో తీసుకోబుంటే ఆయనతో అంజమాని బ్యాంకు కూడా వచ్చే కట్టకపోతే ఉరికెత్త దర్వాజాలు గుంజకపోతే ఇవి గుంజకపోతే చెట్టుకు ఉరేసుకొని చచ్చిపోయినటువంటి నా దళిత మనం చూడలేదా అధ్యక్ష ఎన్ని గ్రామాలలో ఈ చావులను మనం చూడలేదు అధ్యక్ష ఇలా అట్లాంటి వాళ్లకు ఇలా దళిత బంధు ద్వారా ఒక్క రూపాయి అవసరం లేకుంటా నువ్వు బ్యాంకు దగ్గరికి వెళ్ళేది కావు బ్యాంకు కూడా నీ దగ్గరికి వచ్చి ఏం కావాలి పోషన్నా నువ్వేం పెట్టుకుంటావు పోషాన్న అని పది లక్షలు ఇచ్చిన మనగాడు ఎవరన్నా ప్రపంచ దేశాలలో ఇవాళ ఎవరైనా ఉన్నారా అధ్యక్ష ఇలా పది లక్షల రూపాయల దళిత బంధుతోని ఇవాళ చాలా గొప్పగా గొప్పగా బతుకున్న సందర్భం ఉంటుంది దీని కూడా ఎగేత్తా ఉంటారు దీని కూడా ఊశిగొలుపుతూ ఉంటారు మొన్న ఒక ఇప్పల పాలన ఊరికి పోయిన అధ్యక్ష ఎంత విచిత్రమైన మనుషుల అధ్యక్షని ఈ పార్టీలు చల్లకుండా ఎల్లకాలం బతారా ఈ రాజకీయ పార్టీలు పాడుగాను అరే ఒకడు ఎంత విచిత్రం అనిపిస్తుంది అంటే నేను పోయినా ఒక కుమ్మరామతోని ఏ అడుగు అడుగు వాళ్ళకే ఇస్తాడా మీకు ఇయ్యడా ఆమె మంచిగా చెప్పింది వాళ్ళకే ఇయ్యను సార్ ఆయన మాకు మా పెరు మా బిడ్డ డప్పు కొట్టింది సార్ నా చెప్పులు దొరికినా బాచరు వాళ్ళు ముందు కానీ వాళ్ళ గాను వాళ్ళ గాని అని చెప్పేసేసి ఇవాళ గ్రామాలలో ఉన్నటువంటి సబ్బంధ సకల కులాలన్నింటినీ కూడా దళితులకు మద్దతు ఇస్తూ ఉన్నారు వాళ్ళు వాళ్ళు సంతోష వాళ్ళు ఎదుగుతూ ఉంటే సంతోషపడతా ఉన్నారు కానీ సంతోషపడని వాళ్ళు ఇగో వీళ్ళు అధ్యక్ష సంతోషాన్ని దళితుల కళ్ళల్లో ఆనందాన్ని చూడలేనటువంటి కుసంస్కారమైనటువంటి పార్టీలు కొన్ని ఉన్నాయి వాళ్ళు ఎగ ఉన్నారు గ్రామాలలోకి వెళ్ళి అడుగురి అడుగురి ఏ పార్టీలు తెలియదా ఉన్న తోక పార్టీలు రెండు బీజేపీ కాంగ్రెస్ ఉరుకుతా ఉన్నారు ఊళ్ళ పంట అరే నాకు బాధ అనిపిస్తూ ఉన్నది నాకు బాధ అనిపిస్తూ ఉన్నది ఎందుకు ఈ ఈ ఊర్లలో సబ్బండ సకల కులాలు సబ్బండ సకల కులాలు పిట్టకూడలాగా ఊర్లో బతుకుతాయి కదా ఇలా అట్లాంటి కులాల మధ్యనగా చిచ్చు పెట్టే ప్రయత్నం జరుగుతూ ఉన్నా కూడా ఇలా ముఖ్యంగా మా అందరికీ బహుజనులు మా దళితులను అక్కలు చేసుకున్నటువంటి నా గ్రామాల్లో ఉన్నటువంటి బహుజన బాంధవులు అందరికీ కూడా నేను చేతులెత్తి నేను నమస్కరిస్తూ ఉన్నాను ఉన్నాను అధ్యక్ష ఒకవైపు దళిత బంధు ద్వారా దీన్ని కూడా అంటా ఉన్నారు అధ్యక్ష మొత్తం అందరికి వస్తుందా వంద శాతం అందరికి వస్తుంది మీలాగా కొందరికి ఇయ్యం నార్మల్ ఇడిచిపెట్టాం మా ముఖ్యమంత్రి గారు ఆనాడే చెప్పినాడు కదా మొదలు పెట్టినప్పుడే తెలంగాణ ఉద్యాన్ని మొదలు పెట్టినప్పుడు కూడా వెయ్యి మైళ్ళ నడక ఒకటే సార్ సాగలేదు ఒక్క అడుగు మొదలు పెట్టిడు వెయ్యి మైళ్ళ తీరాన్ని చేరి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినాడు ఇలా దళిత బంధు కూడా పదిహేడు వేల ఏడు వందల కోట్లతోని ఇలా మొదలు పెట్టినాం వందకు వంద శాతం ఈ తెలంగాణలో సంపూర్ణంగా ప్రతి దళితుడు లబ్ధి పొందే వరకు కూడా ఈ దళిత బంధు కొనసాగుతుంది అన్నటువంటి విషయాన్ని కూడా మీ ద్వారా నేను స్పష్టం చేస్తా ఉన్నాను అధ్యక్ష ఇంకొకటి ఇంకొకటి అధ్యక్ష నాకు ఒక మొన్న క్రికెట్ మ్యాచ్ చూసిన అధ్యక్ష నేను మొన్న ఒక క్రికెట్ మ్యాచ్ చూసిన క్రికెట్ మ్యాచ్ ఎక్కడ జరుగుతుంది అంటే గుజరాత్లో జరుగుతుందట దేశంలోనే అతిపెద్ద స్టేడియం నరేంద్ర మోడీ స్టేడియం అయినా ఉన్నాడు కదనే ఉన్న పేర్లు కూడా అయితే అయితే స్టేడియం అట ఎంత జరుగుతుందని అంటే అతిపెద్ద స్టేడియం అట అతిపెద్ద స్టేడియానికి నరేంద్ర మోడీ గారి పేరు పెట్టుకున్నారు ఆయన ఎందుకంటే ఛాయ వాళ్ళ ప్రధానమంత్రి అయ్యారు పెట్టుకోవాలి కానీ ఆ ఛాయ వాళ్ళ ప్రధానమంత్రి కాదు కావడానికి కారణం రాజ్యాంగంలో మా బాబాసాహెబ్ అంబేద్కర్ కదా దేవుడు రాసింది కదా లేకుంటే షావాలలు అవుతారా వాళ్ళు అవుతారా బండి వాళ్ళలు అవుతారా కారు కదా మరి అయిన రాసిన పేరు పెట్టచ్చు కానీ స్టేడియానికి గుంత కృతజ్ఞత లేకపోతే ఎట్లా అధ్యక్ష నిన్ను ప్రధానమంత్రిని చేసినటువంటి బాబాసాహర్ అంబేద్కర్ ఈ దేశంలో ఉన్నటువంటి అతిపెద్ద స్టేడియానికి ఎందుకు పెట్టలేదని చెప్పేసి ఇవాళ నేను అడుగుతున్నా అధ్యక్ష మీ ద్వారా స్టేడియానికి పెట్టకుండా పెట్టపోతివి స్టేడియానికి పెట్టకుండా మరి మరిగా పార్లమెంట్ ఎక్కడి నుంచి వచ్చింది అధ్యక్ష ఈ పార్లమెంటు వ్యవస్థను రూపొందించింది ఎవరు అందులో ప్రధానమంత్రి ఎవరు ఉండాలి ఉప ప్రధానమంత్రి ఎవరు ఉండాలి రాష్ట్రపతి ఉండాలి ఎంపీలు ఉండాలి అలా రిజర్వేషన్ పద్ధతి ఉండాలని చెప్పేసి రాసినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ పేరును పార్లమెంటుకు పెడితే నీకు వచ్చే నష్టం ఏంది అని నేను ఇటు అడుగుతా ఉన్నా ఇక గిక్కడ ఉన్నాడు మా సచివాలయానికి ఎవరు అడగక ముందే మా పాలన తెలంగాణ పాలన దళిత సంక్షేమ పాలన అంబేద్కర్ పాలన అని చెప్పేసి ఇలా తెలంగాణలో ఉన్నటువంటి సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టుకున్నాం అధ్యక్ష గర్వపడాలే ఎలా గర్వపడాలే మహారాష్ట్రలో ఒక సర్కారు ఉన్నది గుజరాత్ లో ఒక సర్కారు ఉన్నది కానీ మహారాత్ముడు మహాత్మ నీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ పుట్టినటువంటి మహారాష్ట్రలో కూడా అంబేద్కర్ విగ్రహాన్ని ఆకాశం అంతా ఎత్తి పెట్టడానికి ఎవరికి మనసు రాలేదు అధ్యక్ష ఇక మా ముఖ్యమంత్రి గారు అధ్యక్ష భారతదేశంలోనే నూట ఇరవై ఎనిమిది అడుగులు గల ఆకాశం అంతా ఎత్తు బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానం తీసుకోపోయే విధంగా ఇలా బాబాసాబ్ అంబేద్కర్ విగ్రహ విష్కరణ ఇక్కడ మనం చేసుకుంటున్నాము అధ్యక్ష ఇయో గిది ప్రచం ప్రపంచంలోనే ప్రపంచంలోనే ఎత్తైనటువంటి అంబేద్కర్ ఆలోచన ఆశయాన్ని మేము కొనసాగిస్తూ ఉన్నాము అధ్యక్ష ఇక్కడ ఇంకో రెండు విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి అధ్యక్ష ఎందుకంటే కొంతమందికి బాధ కలుగుతుండొచ్చు రసమైకి మైక్ దొరికింది ఇక మనకి ఇతర అని కాదు రసమై మైకులో కొన్ని వేల వేల లక్షల సార్లు మాట్లాడిండు కానీ నా గుండెలోతుల స్టేజ్ ఆ రోజు వేదికల మీద మాట్లాడినా ఇవాళ మనసుతో మాట్లాడుతూ ఉన్నా ఇది వాస్తవమా కాదో మీరు కూడా నిజంగా మీలో ఉంటే మీలో నిజాయితీ ఉంటే ఇది వాస్తవం అయితే మీరు కూడా మాట్లాడండి ఇలా ఇక రెండో ఇంకో విషయాన్ని నేను ఇంకొక విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నాను అధ్యక్ష చట్టసభల్లో కష్టజీవులకు మట్టి మనసులకు సరి అయిన ప్రాతినిధ్యం ఉన్నప్పుడే అసలైన ప్రజాస్వామ్యం అన్నాడు బాబాసాహెబ్ అంబేడ్కర్ ఈ మట్టి బిడ్డలు రసమై బాలకృష్ణన్ రావురుకుల రాజే మహేసే ఒక కొడుకు చచ్చిపోయిన ఎదుగుకురా దీని పెరిగిండు డప్పు కొట్టుకొని స్టేజ్ల మీద ఆడిండు ఘోషొంగడు వేసుకొని పుడితోక్కడి సత్తరెండు రాజన ఓ రాజన ఎత్తుకో తెలంగాణ జెండాని ఎగిరెగిరి దుంకినటువంటి రసమై బాలకృష్ణ ఈ అసెంబ్లీలో నిలబడి బాబాసాబ్ అంబేద్కర్ ముఖ్యమంత్రి కేసీఆర్ సాంఘిక సంక్షేమం గురించి మాట్లాడే అవకాశం వచ్చిందని అంటే వస్తుందా అధ్యక్ష చాలామంది వచ్చారు తనలో వారసత్వాన్ని మోసుకొని కొంతమంది దళితులు నేను వాళ్ళ గురించి నేను మాట్లాడు దయచేసి ఎందుకనంటే వాళ్ళకు అవకాశాలు వచ్చింది కావచ్చు తన నాలాంటి మా సుమన్ ఉన్నాడు నీరడి సురేష్ బిడ్డ నీరడతనం చేసుకున్నటువంటి సురేష్ బిడ్డ మా బాల్కా సుమ్మన్ను పార్లమెంట్కి పంపించింది మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మా కిషోర్ ఉన్నాడు ఆడ చూస్తున్నాడు విద్యార్థి పొల్లగాడు ఆడు అని ఇడికి తీసుకొచ్చినాడు మా గువ్వల బాలరాజు ఉన్నాడు జర్నలిస్ట్ క్రాంతి ఉన్నాడు ఒక్కరి పేరు చెప్పరాదా అటు నుంచి నిలబడి గిల్లు ఉన్నారని చెప్పేసి యో గీలను ఇవో గీళ్లు అసెంబ్లీలోకి రావాలి గిట్లాంటి నిరుపేదలైనటువంటి బిడ్డలు బండి కొట్టిన బాలయ్య కొడుకు అసెంబ్లీలో మాట్లాడాలి నీరడితరం చేసిన సురేష్ కొడుకు అసెంబ్లీలో మాట్లాడాలి అని చెప్పేసి గీ పిల్లలను యాదికి పెట్టుకొని అసెంబ్లీలో తీసుకొచ్చినటువంటి చరిత్ర ఎవరికైనా ఉన్నదా అధ్యక్ష ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినాడు కానసీరామ్ గారు చెప్పినారు అద్భుతంగా పనిచేసినాడు ఒక రాష్ట్రంలో ఒక దళిత త్రీని ముఖ్యమంత్రిని చేసినాడు ఆ తర్వాత చనిపోయినాడు ఆయన ఆశయం చచ్చిపోయినది కానీ ఆయన ఆశయం ఎక్కడ ఉన్నది అంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఆయన ఆశయానికి ప్రతిఫలంగా ఇలా మార్కెట్ వ్యవస్థలో కూడా లోకల్ బాడీలల్లో కూడా రిజర్వేషన్ తీసుకొస్తున్నాం అధ్యక్ష అసలు ఈ ఆలోచన ఎట్లా వచ్చింది అధ్యక్ష నాకు అర్థం కాదు కానీ మార్కెట్లలో అరే ఇది ఎంత విచిత్రం అంటే నిన్న మొన్న దాకా మార్కెట్లలో కళ్ళమూడిచిన అవ్వ నేను కరీంనగర్ పోయినా మా గంగులను ఉన్నాడు ఈయనే మన ఇనాగ్రేషన్ పోయినాం నన్ను కూడా వెనకేసుకొని పోతారు అప్పుడప్పుడు మా గంగళ మా నేను పోయినాం ఇది వాస్తవంలో జరిగింది వెయ్యి చేరిజా అడుగుతున్నాడు అధ్యక్ష ఆత్మ గౌరవాలు అనేటివి అక్కడ లేవు ఆత్మ గౌరవాలు అనేటిది కళ్ళ మూడ్చిన అవ్వ కూడా అవకాశం వస్తే పాలితురాలవుతుంది చెప్పేసి మార్కెట్ వ్యవస్థలో కూడా రిజర్వేషన్ కల్పించినటువంటి సందర్భాన్ని ఇలా మనం గుర్తు పెట్టుకోవాలి అధ్యక్ష ఇలా గిరిజన గూడాలు మా సీతక్క చూసిన అప్పుడప్పుడు నేను చూస్తా ఉంటా నాలాగనే పొద్గాలేసి పల్లెల పండుగ ఉంటది ఆమె కూడా గిరిజన గూడాలను చూసినాం తండాలను చూసినాం ఊరికి దూరంగా ఉన్నటువంటి దళిత పల్లెలను చూసిన మా అధ్యక్ష దళిత పల్లెలను మా దగ్గర గుండారం దగ్గర పెరగబండ ఉంటుంది ఒక ఆరు వందల జనాభా ఆ గుండారానికి కొంచెం దూరం ఉంటుంది అరే ఆరు వందల మంది కలిగినటువంటి ఊరు కూడా గ్రామ పంచాయతీ కాకపోయే వీళ్ళకి ఎట్లా అని చెప్పేస్తే దళిత పల్లెలకు కూడా ఆత్మ గౌరవం కావాలన్నంటే పంచాయతీలను చేయాలన్నటువంటి గో గిరిజన గూడాలు దళిత పల్లెలను కూడా పంచాయతీలు చేయాలన్నటువంటి ఆలోచన చేసిన తర్వాత బాలయ్యపల్లెని ఒక ఊరు ఉంటుంది అక్కడ మా నల్లగొండ దగ్గర అధ్యక్ష ఇది వాస్తవ విషయం అధ్యక్ష నాకు చెప్పడం కల్పితారు రావు వాస్తవాలు చెప్తాడు రసమై ఒక ఆమె బాలమ్మ నల్లగొండలో అంత ముందు నరసింహరావు ఆయన దగ్గర ఆయన దగ్గర పనిచేసేది ఆ బాలయ్యపల్లి నల్లగొండ నుంచి విడిపడ్డ తర్వాత గ్రామ పంచాయతీ అయినది ఒకరోజు ఎమ్మెల్యే పోయినాం అందరు సర్పంచ్లు వచ్చినారు ఆమె కూర్చుండ మంటే పాసం మోమాట పడుతుండు నిన్న మొన్న దాకా ఆడ పని చేసినా నేను కుర్చీ మీద కూర్చుంటాను అన్నది కానీ అక్కడున్నటువంటి నరసింహరావు పోసి అమ్మా నిన్న మొన్న దాకా నువ్వు నా ఇంట్లో పని చేసినావు ఇలా నాతో సమానంగా నువ్వు సర్పంచు అని చెప్పేసి ఆమెకు దండ ఏసి షాల్వ వేసి కుర్చీ మీద తీసుకొచ్చి కాలు మీద కాలేసుకొని కూర్చుని పెట్టింది అధ్యక్ష ఈ యొక్క గిది అధ్యక్ష ఈ ఆలోచనలో గతంలో ఉన్నటి వాళ్లకు ఎందుకు రాలేదు మనం ఆలోచించుకోవాలి అధ్యక్ష ఈ గిది ఆత్మగౌరవం అంటే అంటే ఒక పాలనలలో ఆత్మ గౌరవం ఎంత గొప్పగా ఇమిడిపోయి ఉంటుందో ఆలోచన చేసినటువంటి నేత మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అధ్యక్ష నేను ఇంకొక విషయాన్ని కూడా గుర్తు చేయాలి వంద శాతం గుర్తు చేయాలి ఎందుకనంటే అంటరాని తనాన్ని కళ్ళారా చూసిన వాడిని అనుభవించిన వాడిని ఆ ఆవేదన ఎట్లా ఉంటుందో ఆ బాధ ఎట్లా ఉంటుందో నాకు తెలుసు అధ్యక్ష మా రావురుకుల గ్రామం వాస్తవంగా మా గ్రామం ఊరికి కొంచెం దూరం ఉంటుంది అధ్యక్ష మాకు నీళ్ళ కోసం పోవాలంటే బాయిల పంట ఉరుకుతుంటే మా అధ్యక్ష ఆడికి పోతే ఏ ముట్టుకోకరు ముట్టుకోరు ఉరుకురు ఉరుకురు అని చెప్పేసి ఇంకో దగ్గరికి పోతే ఇంకో దగ్గర ఊరుకుతుంటే మీ కుండలు పట్టుకొని ఇట్లా పట్టుకున్నవా లేదో లట్టుకునేవాడో దయదలిసి తీసుకోబో అంటే కుండ పట్టుకోగానే లట్టుకున్న కరెంటు పోయేది అక్కడ మురికి నీళ్ళని తీసుకొచ్చుకొని బువ్వ వండుకొని నీళ్లు తాగి బతికినటువంటి దళిత వాడలకు కూడా ఇలా మిషన్ భగీరథ ద్వారా ఇలా స్వచ్ఛమైనటువంటి నీళ్ళు అందిస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి ఒక దళిత బిడ్డగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నట్టు చేస్తున్నాను అధ్యక్ష ఎందుకంటే ఇట్లాంటివి చాలా ఉన్నాయి అధ్యక్ష ఇలా మనం ఒక విషయాన్ని తప్పకుండా గుర్తు చేసుకోవాలి అధ్యక్ష ఎందుకనంటే అధ్యక్ష ఒక నీళ్ళతోనే మనం ఆగిపోలేదు ఇవాళ ఒక ముఖ్యమైన విషయాన్ని మీకు నేను గుర్తు చేస్తున్నా అధ్యక్ష ఎందుకనంటే ఇవాళ కళ్యాణ లక్ష్మి అధ్యక్ష చాలామందికి వచ్చిన వాళ్ళే చెప్పారు కళ్యాణలక్ష్మి లక్ష నూట పదార్లు ఇస్తారు లక్ష నూట పదార్లు అది లక్ష నూట పదార్లు కాదు అధ్యక్ష అది ఒక సామాజికమైనటువంటి విప్లవం అధ్యక్ష కళ్యాణ లక్ష్మి అనే పథకము అది ఒక సామాజ విప్లవం అని నేను చెప్తుంటాను అధ్యక్ష ఎందుకనంటే నేను చూసిన అధ్యక్ష గ్రామాలల్ల లగ్గాలు చేసుకోలేక బిడ్డలకు లగ్గాలు చేయలేక పెళ్లి వచ్చినటువంటి పిల్లలకు లగ్గాలు చేసే స్తోమత లేక దేవుని పేర ఇడిచిపెట్టి ఆ దేవునికి లగ్గం చేసి ఇడిచిపెట్టినటువంటి యములాడక మనకు కనబడతా ఉంటుంది మా రాజన్న రమేష్ అన్న ఇక్కడ ఉన్నాడు జోగిని వ్యవస్థ వచ్చింది అధ్యక్ష ఏం చెయ్యాలి ఏం చెయ్యాలి ఎక్కడి నుంచి చెయ్యాలి పెళ్లి చేసిన ఒక స్థోమత లేదు అని చెప్పేసి వాళ్ళకు దేవుని పేరు పెట్టి పార్వత రాజు అని పెట్టి దేవుని కప్పచెప్పి తీసినటువంటి సందర్భాన్ని నేను కల్లారో చూసిన అధ్యక్ష మా మేనత్తనే ఉంటుంది లగ్గం చేసుకోలే అరవై ఏళ్ళు అయిపోయినాయి అమ్మ నువ్వు ఎందుకైనా వస్తా నేనంటే నాకు కూడా బతకాలని ఉండే బిడ్డ కానీ మా అయ్య నాకు లగ్గం చేయలే తిండికే తిండికెళ్ళి లగ్గమే చేయకపోయా ఇక దేవుని కిడ్చిపెట్టిండని చెప్పి చెప్పినప్పుడు చాలా బాధ కలిగింది అధ్యక్ష గక్కడికే కాదు అధ్యక్ష తెలంగాణ పల్లెల్లో మనం చూసినాం ఆడబిడ్డలను పెళ్లి చేస్తే పెరిగితే పెళ్లి చేయాల్సి వస్తుందని చెప్పేసి పనులు అమ్ముకున్నట్టు ఫ్లైఓవర్ బ్రిడ్జిల కాడ వదిలేసినటువంటి తల్లుల దుఃఖాన్ని చూసినాం అధ్యక్ష తెలంగాణ దుందాన్ జరుగుతున్నప్పుడు మా మధుప్రియ పాట వాడేది ఆడపిల్లనమ్మ నేను ఆడపిల్లనమ్మ అని పాడితే లక్షలాది మంది కన్నీళ్ళు పెట్టినటువంటి సందర్భాన్ని మనం చూసినాం నిండు ఆ మాసానాడు ఓలచ్చ గుమ్మడి ఆడపిల్ల ఉట్టినాదే ఓలచ్చ గుమ్మడి బట్టలలో చుట్టుకొని బాయిలా వాడే పోతే గంగమ్మ కొంగుజాపి నాకు ఈరి సంపకూరు అన్నటువంటి దుఃఖాన్ని ఎల్లకెక్కినటువంటి తెలంగాణ గడ్డను మనం చూసినాం అధ్యక్ష ఇలా బిడ్డల దుఃఖాన్ని అర్థం పెట్టుకున్నవాడు ఆ బిడ్డల గురించి ఆలోచించినాడు ఇలా ఆడపిల్ల పుట్టిందంటే అయ్యో అనద్దు ఆడపిల్ల పుట్టిందంటే మా వాడలల్ల లక్ష్యం పుట్టింది అన్నటువంటి అదృష్ట లక్ష్యం పుట్టింది అన్నటువంటి ఒక భావన కలిగించాలన్నటువంటి ఆలోచన చేసి ఇవాళ కళ్యాణ లక్ష్మి దయచేసి కళ్యాణ లక్ష్మి ఈ కళ్యాణ లక్ష్మి అనేది మా ఇందాక మా మంత్రి గారు చెప్పినారు లగ్గాలైన ఇచ్చే ఇచ్చేదాని మీ గురించి చర్చ పెట్టుకున్నారు కానీ అది కాదు అధ్యక్ష కళ్యాణ లక్ష్మి అనేది అది డబ్బుల పథకం కాదు ఇలా ఆడపిల్లను ఆత్మ గౌరవంతో బతకాలని అంటే వాళ్ళకు ఒక భరోసా కావాలన్నటువంటి ఒక భరోసకు ప్రతినిధిగా నిలబడ్డటువంటి పథకము కళ్యాణ లక్ష్మి ఇలా బాల్య వివాహాలు అయిపోయినాయి చాలా మంది మన పిల్లలను చూసినాం పదో తరగతినే పెళ్లి చేసేవాడు దళిత కుటుంబంలో మళ్ళీ పెరిగితే ఏమైతుందేమో అయ్య దోరికి అని చెప్పేసి పాపం అప్ప చెప్పేవాళ్ళను ఆ బాలంతలకు పద్నాలుగు సంవత్సరాలకు ఆ పిల్లలు పిల్లలు కనవాళ్ళు రక్తహీనతో చచ్చిపోయినటువంటి సందర్భం చూసినాం ఇవాళ ఎవరి దగ్గర కానీ పోయి పటేలా బిడ్డ పేలి పెట్టుకున్నా ఓ పదివేలు ఇవ్వమంటే మళ్ళీ పెట్టి తేరుతారని చెప్పేసి చేస్తూ వచ్చిన సందర్భాలు ఉన్నాయి ఇవాళ కళ్యాణ లక్ష్మి వచ్చిన తర్వాత నా బిడ్డ లగ్గం పెట్టుకున్నాం పటేలా ఓ పదివేలు ఇవ్వమని ఇరవై వేలు తీసుకోపో కళ్యాణ లక్ష్మి అక్క నువ్వు ఇయ్యిపో అని చెప్పేసేసి ఇలా నమ్మకాన్ని నిలబెట్టినటువంటి పథకము ఇలా కళ్యాణ లక్ష్మి అన్న విషయాన్ని దీని ద్వారా కూడా నేను మీకు గుర్తు చేస్తున్నాను అధ్యక్ష ఎందుకనంటే అధ్యక్ష చాలా ఉన్నాయి ఇలా మనం సంక్షేమం గురించి చెప్పుకోవాలంటే చాలా ఉన్నాయి అధ్యక్ష తెలంగాణ సంక్షేమమే దళిత సంక్షేమంగా దళిత బహుజనుల సంక్షేమంగా నేను భావించుకుంటున్నాను అధ్యక్ష ఒక పెళ్ళికానేవి ఆగిపోలేదు అధ్యక్ష మనం చాలా మందికి చూస్తూ ఉంటాం దళితుల ఇళ్లలోకి పోతూ ఉంటే ఇలా కేసీఆర్ లాంటి కిట్ లాంటి పథకం వచ్చేసింది అధ్యక్ష నేను ఇది వాస్తవంగా ఇక్కడ చాలామంది ఎమ్మెల్యేలు ఉన్నారు నేను చూస్తూ ఉంటా పిల్లలు ఊడితే దళితుల ఇళ్ళలా పిల్లలు ఊడితే పాత బట్టలు తీసుకొచ్చి పిల్లలు కట్టేవాళ్ళు పాత బట్టలు కట్టుకునే వాళ్ళు పాత పేలికలు తీసుకొని పాత చీర తీసి పరపర చేసి పిల్లలు గడుతూ ఉంటే వాడు గోక్కుంటా ఉంటే ఎల్లమ్మ తల్లి వచ్చిందని మళ్ళీ కొని పోసుకోవాలి శాఖలు పోసుకోవాలి మళ్ళీ మాకు ఇంకో పెట్టుకోవాలి గాల గురించి ఆలోచించినాడు ఎలా గట్లాంటి పిల్లలకు పేద పిల్లలకు ఆడబిడ్డలు ఉడితే

హాస్పిటల్ తొమ్మిది నెలలు కాగానే హాస్పిటల్ తీసుకొని పోయి మగపిల్లలు ఆడు పన్నెండు వేలు ఆడపిల్ల ఊడితే పదమూడు వేలు పుట్టిన పిల్లగానికి పరుచుకొని కరుపు కప్పుకొని చెద్దరి తుడుచుకొని రువాల రుద్దుకొని సబ్బు పెట్టుకొని కాటుగా అవ్వుకు రెండు చీరలు ఒక దోమ తెర చిన్న బొమ్మగా పంపుతున్నా మా దళిత అక్కలకు గిడ గిడ గిడక అంటే నేను మీకు మీకు ఎందుకు నేను గుర్తు చేస్తున్నానంటే ఇవన్నీ కూడా ఇది ఎవరికి రాదు అందుకే ముఖ్యమంత్రి గారికి నేను నమస్కారాలు చెప్తా ఉన్నా ఈ ఆలోచనలు అంటే ఒక మానవ కోణంలో ఒక సామాజికమైనటువంటి సాంఘికమైనటువంటి బాధ్యతను గుర్తుపెట్టుకొని దళితుల ఎజెండానే తెలంగాణ ఎజెండాగా పెట్టుకొని దళిత సంక్షేమమే తెలంగాణ సంక్షేమంగా గుర్తుపెట్టుకొని ఇవాళ అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు తెలంగాణ రాష్ట్రంలో ఇలా తీసుకొచ్చినటువంటి ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష ఒక విషయాన్ని గుర్తు చేస్తున్నాను అధ్యక్ష ఇలా మనం చాలామంది చెప్పుకున్నాం ఇలా తెలంగాణలో లగ్గాలైతే లగ్గాలైతే కళ్యాణ లక్ష్మి ఇచ్చిన తర్వాత పొల్లగాలు బ్రహ్మాండమైనటువంటి పాటలతోని భరోసా తీసుకుంటా ఉన్నాం ఇలా రాముడేలినటువంటి రాజ్యం మాది మేము ఇక్కడ రామ మందిరం కడుతూ ఉన్నాం అయోధ్యాపురి పట్టణాన్ని వెళ్తూ ఉన్నాం అన్నటువంటి ఆ అయోధ్యాపురి పట్టణాలు వెళ్తున్నటువంటి రాష్ట్రాలలో కూడా దళితులు లగ్గాలు చేసుకొని పోతూ ఉంటే ఇలా రేపులు చేసి చెట్లకు ఉలా ఉగులాడ తీసుకొచ్చి హత్యలు చేసినటువంటి సందర్భం మనకు కనబడతా ఉన్నది అధ్యక్ష ఇలా చాలా రాష్ట్రాలలో ఉన్నాం అక్కడ భద్రత లేదు కానీ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం నా దళితులకు భరోసానిచ్చింది తెలంగాణ రాష్ట్రము మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అన్న విషయాన్ని ఈ సందర్భంగా ఒక్కసారి మరొకసారి నేను గుర్తు చేస్తూ అందరి మా దళితుల బిడ్డల అందరి తరఫున కూడా వారికి హృదయపూర్వకంగా నేను నమస్కారాలు తెలియజేస్తూ ఓ మహాత్మా పూలే మిమ్మల్ని మేము చూడలేదు ఓ అంబేడ్కరా మిమ్ముల్ని మేము చూడలేదు మీ ఆలోచనలు చూసాం మీ ఆశయాలను చదివాం మీ ఆలోచనలు మీ ఆశయాలు కలబోతగా మీరు కలలు కన్నటువంటి సమ సమాజాన్ని సాధించాలన్న అకుంఠ దీక్షత కలిగినటువంటి మా ముఖ్యమంత్రి కేసీఆర్ లాంటి నాయకునికి హృదయపూర్వకంగా నేను దళిత బిడ్డగా నమస్కారాన్ని తెలియజేస్తూ నిండు పున్నమి చంద్రుని పాలనలో అంబేద్కర్ ఆశయాలు ఆలోచనలు చూస్తామని విశ్వసిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ అధ్యక్ష థ్యాంక్ యూ అధ్యక్ష ధన్యవాదాలు ఈరోజు గౌరవ స్పీకర్ గారికి ఓ మనవి అధ్యక్ష ప్రధానమైన డిమాండ్లు అతిపెద్ద బడ్జెట్ డిమాండ్స్కి సంబంధించి చాలామంది గౌరవ సభ్యులు కూడా మాట్లాడే అవకాశం ఇవ్వాల్సిన ధర్మం మరి ట్రెజరీ బెంచెస్ పైన ఉన్నా మీరు ఒక్కరోజే పన్నెండు డిమాండ్లు పెట్టకుండా కొద్ది రోజులు ఎక్స్టెండ్ చేసి అసెంబ్లీ సమావేశాలని అందరికి కూడా అవకాశం కల్పించినట్టయితే చాలామంది